బిగ్ బాస్ సీజన్ 3 మొదలైన సంగతి తెలిసిందే. తొలివారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నామినేషన్లో 6 కంటెస్టెంట్స్ ఉండడంతో ఇంట్రెస్టింగ్ గా మొదలైంది. గురువారం నాడు బిగ్ బాస్ షో ప్రారంభంలోనే హేమ రాహుల్ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి మిగిలిన కంటెస్టెంట్స్ ప్రయత్నించగా ఇద్దరూ తగ్గేదే లేదు అంటూ ప్రవర్తించారు. నాగార్జున వస్తారు కదా, అప్పుడు తేల్చుకుందామంటూ హేమ అనడంతో పక్కనే ఉన్న మహేష్ విట్ట కల్పించుకొని, ఆయన లెవలేంటి, మన ఈ పత్తి వ్యాపారమేంటి అని తన కామెడీ టైమింగ్తో హేమకి షాక్ ఇచ్చాడు. మరోపక్క పునర్నవి భూపాలం తన చపాతీ ముక్క సగం తినేశారా అంటూ సిల్లీ చర్చకు తెరతీసింది. అలీరాజా తన చపాతీ తినేశాడంటూ రచ్చ చేసింది. కంటెస్టెంట్స్ మొత్తం అలీరాజాని చపాతి తినేశావా అని అడగడం ప్రేక్షకులకు కాస్త విసుగు తెప్పించింది. ఇక హేమ వచ్చి నువ్వు చపాతి తినేశావని అందరూ అనుకుంటున్నారని అలీరాజాకి చెప్పడంతో, నేనెక్కడ తిన్నా, తిన్నది బాబా భాస్కర్ అని చెప్పాడు అలీ. బాబా భాస్కర్ వచ్చి కర్రీ బాగుందని, 2 చపాతీలు తిన్నా అని తనదైన శైలిలో కామెడీ చేయడంతో గొడవకు కారణమైన పునర్నవి, అయ్యో మీరు తిన్నారా, అనవసరంగా నేను అలీని అనేశానే అని మిగిలిన చపాతీ తినేసింది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. సో మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ రామప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సురగాలి సుధీర్. హాయ్, హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్క అవినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. Even if it's fake, 'cause I don't fucking care.